ఓరోరికాడారి జింక ఎంత మాటలు మాట్లాడుతున్నావు, రఘుపతి రాయుడంటే వాడు చిన్నోడు కాదురా జింక, ఓరోరి జింక రఘుపతి రాయుడు ఆంజనేయుని భక్తుడు వాడు మంత్రాలకు మరుగాడు, దండి బలవంతుడు వాడు బల్లెం చేత వట్టిండంటే చూడు, అల్లకల్లోలం చేస్తాడు వాణ్ణి జయించ మన తరము కాదు. కొడుక జింక వజ్రాన్ని వజ్రం తోటి గొయ్యాలే, ముళ్ళును ముళ్ళు తోట దియ్యాలే, మంగలి కత్తితోని కట్టెలు కొట్టరాదు, గొడ్డలితోని వెంట్రుకలు దియ్యరాదు. వెంట్రుకలు తెగాలంటే మంగలి కత్తి కావాలే, కట్టెలు కొట్టాలంటే గొడ్డలి కావాలే, ఎవల పని వాళ్ళు చెయ్యాలే, మనందరం ఏకమైతే వాడు జత్తడురా నా కడారి జింక. సాయబు దండును తయారు చేతండే, సాయబు దండును తయారు చేతండే, పుట్టెడు ఉప్పులా కత్తులు నూరుతవున్నారే, ఉప్పులా కత్తులు నూరుతవున్నారే, అరే చల్లీటలు గడ్డ పారలు గొడ్డండు ఆ బరిసెలు, ఈటలు గడ్డ పారలు గొడ్డండు ఆ బరిసెలు, దండు చూడు నాయన తయారైతవున్నారు, దండు చూడు నాయన తయారైతవు. అగో దండు చూడు ఆ మానల కోటకు బయలెళ్ళిపోతానే ఉన్నారమ్మా, కయ్యానికి కాలు దువ్వుతా ఉన్నారు, కయ్యానికి కాలు దువ్వుతా ఉన్నారు, రాత్రంతా ప్రయాణం చేస్తానే ఉన్నారు, పొద్దంతా గుట్టల్లా సాగుంటున్నారు, మానల కోటకు చేరనే పోయిరి, కోటకు చేరనే పోయిరి, కదిలిత్త గదిలోని కంచు దర్వాజాలు మానల కోటకు ఉన్నాయి చూడు, సొరంగ మార్గాలు దవ్విరి ఆ సేననేమో సాగుండిరి, సొరంగ మార్గాలు దవ్విరి ఆ సేననేమో సాగుండిరి. బీరుసాహెబ్ కథ ఇక్కడ ఉండంగా మానాల కోటలల్లో ఏమి జరుగుతుంది? రఘుపతి రాయుడు ఏమంట ఉన్నాడు, కోరుకున్న కొడుకు నాకు పుట్టిండు, నామకరణం చెయ్యాలి అంటుండు, ఎటు పన్నెండా మెడ పొగ ఎల్లవద్దు, ఎవ్వలు అన్నం వండుకోవద్దు, అందరికి బారాసాల తెలియాలంటే నా పరివాణ్ణి పిలువాలే అంటుండు, ఊరూరు చాటింపు చెయ్యమంటుండు దండివాడు ఆ రఘుపతి రాజు. ఓ ఈ జవాన్లారా, నా కొడుకుకు నామకరణం చేసేది ఉన్నది, బ్రాహ్మణులను భట్టురాజులను పిలవండి. చిత్తం మహాప్రభు, ఇప్పుడే పోయి వచ్చదాం. రాండయ్యో ఓ బ్రాహ్మణులు, రాజుగారు పిలిచినారు, రాండయ్యో ఓ బ్రాహ్మణులు, రఘుపతి హీరాయుని, రఘుపతి హీరాయుని కొడుకు పేరు పెట్టేది ఉన్నది, రాండయ్యో బ్రాహ్మణులు, దండగడియాలిత్తడాట, దండగడియాలిత్తడాట, షేరు షేరు శకరాట ఇచ్చు మీకు వంపుతాడు, పట్టుదోతులు పెడతాడాట, పట్టుదోతులు పెడతాడాట, పాడి వర్లానిత్తడాట, పట్టుదోతులు పెడతాడాట. చిన్న చిన్న పంచేలట బ్రాహ్మణులు, శివజాలి శంభులట బ్రాహ్మణులు, ఇస్తార్ల అన్నమాట బ్రాహ్మణులు, దొప్పల్ల నేతులట బ్రాహ్మణులు, పిండి బూరేలంట బ్రాహ్మణులు, చిన్న కొద్ది పెడతారట బ్రాహ్మణులు, ముద్ద పప్పు సారులట బ్రాహ్మణులు. ఏ బ్రాహ్మణులు ఇన్నరా? ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అచ్యుతాయ నమః. ఎవండురా ఎవండురా ముండ కొడక ఎవండురా? ఓయ్ బ్రాహ్మణులు, జవండ్లం జవండ్లం, మడి మడి మడిరా, దూరం ఉండు ముండ కొడక, దూరం ఉండు, మడి మడి. అగో ఎవరు అచ్చిండ్రు చూడే, చూడు చూడు చూడు, ఇంటికైగలు చూడు, ఇంటికైగలు చూడు, అవి బయలం ఇవి బయలం. అయ్యో పిసదానా, అవ్వంటే నాను పైలం నగిలిస్ పైలం అన్ననే, చూడు చూడు. ఏ బ్రాహ్మణులారా,
రఘుపతిరాయుడు రమ్మన్నాడు. ఆయన కుమారునికి నామకరణం చేసేది ఉన్నది, నడవండి. అయ్యో నడవండి నడవండి, ఇప్పుడే వస్తా నడవండి. చిన్నారి తండ్రి పొన్నారి తండ్రి ఊగవయ్యా నీవు ఇయ్యాలా నేను పడేదను నీకు జోల పాట. ఊగవయ్యా నీవు ఇయ్యాలా మేము పడేదము నీకు జోల పాట. చిన్నారి తండ్రి పొన్నారి తండ్రి ఊగవయ్యా నీవు ఇయ్యాలా నేను పడేదను నీకు జోల పాట. ఊగవయ్యా నీవు ఇయ్యాలా మేము పడేదము నీకు జోల పాట. వరమందు పుట్టిన అందాన తండ్రి మా ఇంట నిండి నీ నవ్వులే మాకు ఇంటి నిండ ఊసిన రోజా మల్లెలు సెంటు మల్లెలు ఉయ్యాల చంపాల ఊగవేర మా నాన్న అత్తరు పన్నీరు చల్లేరు నీ పైన పోసి నవ్వుల ముచ్చాయి నిన్ను చూస్తే మనసు హాయి మా ఇంట నవ్వుల పంట వెనివేనంట. చిన్నారి తండ్రి పొన్నారి తండ్రి ఊగవయ్యా నీవు ఇయ్యాలా నేను పడేదను నీకు జోల పాట. ఊగవయ్యా నీవు ఇయ్యాలా మేము పడేదము నీకు జోల పాట. మానాల కోటల్ల మా ఇంటిలో గిల్ల మిలమిల మెరిసేటి మరి రత్నము నీవే బంగారు మొలక రంగుల చిలక పెట్టినాము నీ బుగ్గ పైన మెరుపు సుక్క వీపుల వింజ మర చిటిక నెల్ల చింతమణి బొడ్లె మహానిక్యాలు వరి కాళ్ళ పద్మము జానడంత తోకతో అంజన్న అంశతో జన్మించిన వయ్య మాష జ్యోతి నీవే. చిన్నారి తండ్రి పొన్నారి తండ్రి ఊగవయ్యా నీవు ఇయ్యాలా నేను పడేదను నీకు జోల పాట. ఊగవయ్యా నీవు ఇయ్యాలా మేము పడేదము నీకు జోల పాట. చిన్నారి తండ్రి పొన్నారి తండ్రి ఊగవయ్యా నీవు ఇయ్యాలా నేను పడేదను నీకు జోల పాట. ఊగవయ్యా నీవు ఇయ్యాలా మేము పడేదము నీకు జోల పాట. కొండల రాయుడని రఘుపతి రాయుడు పేరు పెట్టిండు. బ్రాహ్మణులకు దండగడియాలు ముత్యాలు రత్నాలు ఇచ్చి పంపిండు. అందరికీ అన్నదానం చేసి వస్త్రదానము చేసి దమ్మాయి ఆనందంతో కొడుకునెత్తుకుని మానాల కోటల్ల ఉన్నది రఘుపతి రాయుడు ఏమంటుండు. కోరుకున్న కొడుకు పుట్టిండు ఆంజనేయుని గుడికి పోతానుండే ఆ రఘుపతి రాయుడు. పూలు పళ్ళు రాజు పట్టుకున్నాడు అంజన్న గుడికి రాజు పోత ఉన్నడే. గుడి సుట్టు 11 సార్లు తిరిగి ఆంజనేయుని గుళ్ళెదొచ్చినాడే. ఎక్కడ చూసినా నీవే హనుమంత సర్వంతర్యామి మా స్వామి హనుమంత. ఎక్కడ చూసినా నీవే హనుమంత సర్వంతర్యామి మా స్వామి హనుమంత. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రాము లక్ష్మణ జానకి. గల 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 పారే నీటిలో రెపరెప రెపరెప వీచే గాలిలో రెపరెప రెపరెప వీచే గాలిలో అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే. ఎక్కడ చూసినా నీవే హనుమంతా
సర్వంతర్యామి మా స్వామి హనుమంత. రాతిలో నాతిలో మానవ జాతిలో సకల చరాచర జీవజ్యోతిలో సకల చరాచర జీవజ్యోతిలో అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే అంతా నీవే నీవే జగమంతా నీవే నీవే. ఎక్కడ చూసినా నీవే హనుమంతా సర్వంతర్యామి మా స్వామి హనుమంతా. రామదూత హనుమంత రామాంజనేయ హనుమంత రామదూత హనుమంత రామాంజనేయ హనుమంత రామదూత హనుమంత రామాంజనేయ హనుమంత రామదూత హనుమంత రామాంజనేయ హనుమంత. అంజన్న పూజలు చేసిండు రఘుపతి కొండల రాయుని పేరు మీద కూడా అర్చన కూడా చేపించినాడు పదెల్ల పబ్బతి పట్టిండు రఘుపతి. ఇంటికి కూడా తిరిగి వత్తా ఉండే పాపకారి వాడు కటారి జింకాడు సందు చూసి ఉరికి వత్తానే ఉన్నాడు. వెనకకెళ్ళి ఉరికి వచ్చి రఘుపతి దండరెక్కలు అందుకున్నాడు. కాటారి జింకాడు రఘుపతి రాయుణ్ణి దండరెక్కలు వట్టి తింపుతా ఉన్నాడు. రఘుపతి రాయుడు కాటారి జింకాడు గొర్రె పొట్టేలోలే కొట్లాడుతున్నారు ఒకల మీద కూడా ఒకలు పడుతున్నారు. రఘుపతి రాయుని చేతులనైతే బల్లెము లేదా ఏ బాకు లేదా ఏ వట్టి చేతులతోని కొట్లాడుతున్నాడు అరే పట్టా పట్టా పన్లే గొరికే రఘుపతి చూడు ఆ రాజు చూడు. అరే కడారి జింకని అందుకున్నాడు మెడలు వట్టి వంచిండు ఒక్క గుద్దు గుద్దిండు మెడలు వట్టి వంచిండు ఒక్క గుద్దు గుద్దిండు. ముసమర్రక కడారి జింకడు కింద ఊలుతున్నాడు చూడు. అరే జింకడు కింద వడ్డడు లేదో బీరు సాయబు ఊరికి వచ్చి రఘుపతి రాయుని అందుకున్నాడు రఘుపతి రాయుని అందుకున్నాడు. నాదం ఎందో చూసుకోమ్మని ఉత్తరం నాకు ఎట్లా రాస్తివని కత్తి తీసుకొని నరుకుతుంటే బీరు సాయబు రఘుపతి రాయుడు తున్న పోతులా కొట్లాట సంగం. ఒరే బీరు సాయబు నా చేతుల బల్లెముంటే పన్నెండామడ సైన్యాన్ని కూడా కూర కోత కోసినట్టు గోతురా ఆయుధాలు లేని చూసి నా మీద దాడి చేస్తరా అని వీరు సాయబును కింద పడగొట్టే వరకల్లా పాపకారి బామర్దులు ఇద్దరు వచ్చి కత్తి సేద బట్టి రఘుపతి రాయుని కాళ్ళు నరుకుతున్నరే. బామర్దులు వల్ల వల్ల ఏడ్చుకుంటా ఆ రాజు వలతేరుతున్నాడమ్మా రాజు. ఎంత పని చేస్తిరీరా బామర్దులు అని కింద పడి తల్ల డిల్లుతున్నాడమ్మా. ఒరోరి రఘుపతి రాయుడా నీ సంగతేందో ఇప్పుడే చూస్తరా పాకాల చెర్ల నీళ్లు మలుపుకుంటివి నా కన్నయ్యను చంపిపోతివి. చూడరోరి 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 రఘుపతి నా సంగతి నిన్ను కత్తి కొక్క కండ జెత్తవోరి రఘుపతి. చూడరోరి రఘుపతి నా సంగతి నిన్ను కత్తి కొక్క కండ జెత్తవోరి రఘుపతి. వంగి సాలాము కొట్టుమంట కొట్టపోతివి నా దమ్మెందో చూసుకోమ్మంటివి. సమయం వచ్చేదాకా ఎదురు చూసినా ఇప్పుడే యమలోకం నిన్ను చేతులా లేకపాయరా చెల్ దొంగ దెబ్బదిత్తివి ఓరి మూర్ఖుడా. ఆయుధం నా చేతులున్నట్టుంటే 60,000 మందినైనా వండ వెట్టి గొత్తురా. దొంగ దెబ్బదీసినావు బీరు సాయబు. బీరు సాయబు కింద పడ్డాడు. ఇద్దరు బామ్మర్దులను వాన్నో సీత విన్నో సీత అందుకునే వరకు ఏం జరుగుతుంది? బీరుసాయ బూలేసినాడు కత్తి కూడా చేత వట్టినాడు. రఘుపతి రాయుని చేతులు నా
నరుకుతూ ఉన్నాడు ఓయమ్మ. ఎంత పని చేతిరి బామ్మరుదులు, ఎంత మోసం చేతిరి రా బామ్మరుదులు, కొడుకులో లేదు తీరా బామ్మరుదులు, ఎందుకు నన్నిట్లా చంపుతున్నారు? మీ తండ్రి చచ్చిపోతే నా చింత ఉండుమంటే పని పాట చెయ్యమని బుద్ధి మాట చెప్పితిరా? నాకు నలుగురు కొడుకులు చిన్నవాళ్ళు ఉన్నారు, నీ చెల్లెదమ్మాయికి ముండగా సంబోతుండ్రా? నా పిల్లలను మీరు అనాథలను చెయ్యకండి, నన్ను సంపుటకు చేతులెట్లా వచ్చరా? కొడుకులోలే చూసుకుంటి బామ్మర్ది, సంపుటకు చేతులెట్లా వచ్చరా? కొడుకులోలే చూసుకున్న బామ్మర్ది, ఇగ బతుక ఇగ బతుక నేను బతుకానమ్మా దమ్మాయి, ఇగ బతుకానమ్మా పాపకారి నీ అన్నాలు మనలా వాపుతుండ్రో దేవి, మనలా వాపుతుండ్రు. పోతున్నా పోతున్నా నిన్నిడిసి నేను దమ్మాయి, నిన్నిడిసి నేను. తండ్రి లేని పిల్లలు మన పిల్లలైరా దమ్మాయి, మన పిల్లలైరా. దానాలు నేను చేతి, ధర్మాలు చేతి దేవా, ధర్మాలు చేతి. ఆంజనేయ నీకెన్నో అర్చనలు చేతి, అంజన్న అర్చనలు చేతి. నా భార్య పిల్లల భారము నీదయ్యో, అంజన్న భారం నీదయ్యా. నలుగురు నాలుగు బల్లాలు చేత పట్టి ఛాతిలో నా బొడిసిల్లే, రఘుపతి నలుగురు బొట్టు పెట్టుకొని నవ్వుకుంటా కూడా వెళ్ళిపోతానే ఉన్నారు. రఘుపతిని చంపి నలుగురు బొట్టు పెట్టుకొని నవ్వుకుంటా కూడా వెళ్ళిపోతానే ఉన్నారు. పట్టి వార్త కూడా దమ్మాయి విన్నది, నలుగురు కొడుకుర తీసుకొని వస్తుంది, నలుగురు కొడుకుర తీసుకొని వస్తుంది. పసిగుడ్డు కొండల రాయుని పట్టుకొని భర్త బేటికి వచ్చింది దమ్మాయి, భర్త బేటికి వచ్చింది దమ్మాయి. మగని మీద కూడా దమ్మాయి పడ్డది, కంటికేడు ధారలు తల్లి ఏడుస్తా ఉన్నది. నేను బతుకా నేను బతుకా నా ప్రాణ నాదో, నాదా నా ప్రాణ నాదా, దయగల్లా ఓ నాదా, క్షమగల్లా నాదో, నాదా క్షమగల్లా నాదా. ఎండా కన్ను ఎరుగాని నీ పిల్లలయ్యో, నాదా నీ పిల్లలయ్యా. నేనే నీయ్యానే నేనెందు ఓదో, నాదా నేనెందు ఓదు. తండ్రి లేని అందనని దగ్గరికి రీతే, నాదా నీ ప్రాణం నీ సిరి. అయ్యో నాదా ఎంత ఘోరం జరిగినయ్యా. నాదా నన్ను ఒంటరి
దాన్ని చేసి పోతివయ్యా, పసికూనలను ఇడిసి పెట్టి నువ్వు చెల్లిపోతివయ్యా. నాదా నన్ను ఒంటరి దాన్ని చేసి పోతివయ్యా, పసికూనలను ఇడిచిపెట్టి నువ్వు చెల్లిపోతివయ్యా. పాపకారి నాన్నల మీద మన్నువయ్యా, ఓ నాదా నీకు నాకు ఎడా బాపిరయ్యా. ఎన్నో దాన ధర్మాలు చేసిన మహారాజువయ్యా, నిన్నే కాళ్ళు చేతులు నరికి నేల కూల్చిరయ్యా. నీతోనే నేను చత్తమన్న ఈ చిన్న పిల్లనయ్యా, తల్లి తండ్రి లేని అనాథ పక్షులైతరయ్యా. పాపిస్తియా ముండ కొడుకులు నీకు నాకు ఎడా బాపిరి. నాదా నన్ను ఒంటరి దాన్ని చేసి పోతివయ్యా, పసికూనలను ఇడిచిపెట్టి నువ్వు చెల్లిపోతివయ్యా. పగలు వెంచుకొని నీ ప్రాణం తీసిరయ్యా, చెల్లే ఐదు తనము తీసి చెర్ల గలిపిరయ్యా. గోసగోసోల పిల్లలు దిక్కులు చూస్తున్నరయ్యా, నాన్న ఏడ నీ పిల్లలు అడిగితే ఏమి చెప్పుదయ్యా. నిన్ను చంపిన నా అన్నలకు ఈ పాపము వట్టిగబోదు. ఓయన్నలాల మాయన్నలాల ఎంత పని మీరు చేస్తారే అన్నలు, మీ సొమ్ము నేను తినలేదు అన్న, మీ సొమ్ము నేను తాగలేదే అన్న, మీ పగల మీద మన్ను వాడనే అన్న, అన్నలని మిమ్ము నమ్ముకుంటే ఓయన్నలార మాయన్నలార వట్టిగా బావను చంపి తిరిగదనే. ఓయన్నలార మాయన్నలారా సారేడు పెట్టు మా నడుకలేదు అన్న, పిరికెడు పెట్టు మా నీ రాలేదే అన్న. మీ ఆడ పెట్టాను నేను ఉన్నా కదనే వట్టిగా నన్ను ముండ మోపి తీరి. మిమ్ముల ఎప్పుడు ఏమీ అడగాలేదు, నా పిల్లలను అనాథ చేస్తిరి. ఓయన్నలార మాయన్నలార ఈ పాపము మీకు వట్టిగా పోదురా. ఓయన్నలార మాయన్నలార ఏడ్చుకుంటా దమ్మాయి దేవి, ఇరవై ఒక్క రోజు కొండల రాయుణ్ణి మేనమామల కాళ్ళ మీదేసింది పాపకారి మేనమామలు చూడు. పాపకారి మేనమామలు చూడు బాలుణ్ణి దన్నీరి నెత్తి ఎంటికాలు పట్టి దమ్మాయిని గొర్ర గొర్ర గూడ గుంజుక పోతుండు. కొరడాలతోటి కొడతానే ఉన్నారు, కొరడాలతోటి కొడతానే ఉన్నారు. నలుగురు కొడుకులను పట్టుకున్నది మానాల కోటను మర్రి మర్రి చూసుకుంటదమ్మాయి. పోతుంటే ఊళ్ళో జనమంతా దమ్మాయిను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. దానాలు చేసింది ధర్మాలు చేసింది రామసక్కని తల్లికి సీత కష్టం వచ్చినని కన్నీళ్లు తీస్తున్నారు. కడుపుల అన్నం లేక నోట్ల నీళ్లు లేక ఊరు విడిచి వెళ్ళిపోతున్నదే. జనమంతా కూడా ఓయమ్మా కన్నీళ్లు తీస్తుంలే ఆ ప్రజలు. దానాలు చేసినావు ఓ తల్లి, మాకు ధర్మాలు చేసినావు అంటుండ్రే. ఓ వన్నల్లారా కల్లారా వెళ్ళిపోతున్నా, నా చేతులతో నీ దాన ధర్మాలు చేసిన. ఓ అన్నల్లారా అక్క
రాయల్లిపోతున్నా, నా చేతులతో నీ దాన ధర్మాలెన్నో చేసిన అంజానే యాని కోగుల్లో గోపురాలు గడితి అర్చనలన్నా అభిషేకాలు నీకు చేసితి నిన్ను రోజు వేడితి ఓ అన్నల్లరా కల్లరా ఎల్లిపోతున్నా నా చేతులతో నీ దాన ధర్మ నిన్ను చేసిన గీసిన గీతలు చదిరిపోతాయి గాని నుటన రాసిన రాతలు చదిరిపోవని అంటారే ఆ మూడు తలలా బ్రహ్మదేవుడు నా రాతెట్లా రాసేనో ఈ కాలమే శిలగా మారి నాపై కక్ష గట్టేనో అంజనేయ నీ భక్తురాలి పైన దయనే చూపయ్యా అంజనేయ నీ భక్తురాలి పైన దయనే చూపయ్యా ఈ అనద జీవుల కండగా నిలిచే బాధవే నీదయ్యా మా బంధువే నీవయ్యా పై నిద్రించని ఊరాళ్ళు రప్పల్ల నడుస్తున్నావు ఎందుకో విధి కంత కోపము నీ పైన కష్టాలు నీకు మొదలాయే అడవిలోన ఎటు పోదామన్నా తొవ్వ దొరుకుతా లేదాయే అరికాళ్ళల్లా ముళ్ళు గుచ్చుకొని నీ పిల్లలేడత ఉంటే కాళ్ళకు రక్తాలే కారుతుండే అడవి బాటలు బట్టి ఎల్లెగాడా అనే గ్రామము చేరింది ఎల్లెగాడా ఏలే రాజు ఉన్నాడమ్మ డుమ్ము సాయబు కచ్చీరు మీదుండే దానాలు చేతుండు ధర్మాలు చేతుండు డుమ్ము సాయబును చూసింది దమ్మాయి దండాలు కూడా చేతనే ఉన్నది ఏ ఊరు అంటూ డుమ్ము సాయబు దమ్మాయి దేవిని అడుగుతా ఉన్నాడు ఎవరమ్మా మీరెవ్వరమ్మా ఎవరమ్మా మీరెవ్వరమ్మా ఏమి కష్టం నీకు వచ్చినది మహారాణిలని మోకముంది మానాలా కోట ఉన్నది మానాలా కోట ఉన్నది రఘుపతి దమ్మవ్వ ఇంటిలో పని చేసే దాసిని నేను ఎందుకోసం ఇటు వచ్చినావు ఎందుకోసం ఇటు వచ్చినావు ఏమి పనికి ఇటు వచ్చినావు చెప్పవమ్మా నువ్వు చెప్పవమ్మా అయ్యా నేను దమ్మాయి రఘుపతి రాయనింట్లో దాసిని వాళ్ళు మహారాజులు వాళ్ళకే కష్టమొచ్చింది వాళ్ళకే తినడానికి తిండి లేదు వాళ్ళ ఇంటి నుండి బతుకు తెరువు కోసం నేను బయలెల్లి వచ్చిన అమ్మా నా ఇంటిలో ఉండమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా
మానాలా కోటల ఉండే మహారాణివమ్మ, దాన ధర్మాలు ఎన్నో చేసిన మహాతల్లివమ్మ. మానాలా కోటల ఉండే మహారాణివమ్మ, దాన ధర్మాలు ఎన్నో చేసిన మహాతల్లివమ్మ, మహాతల్లివమ్మ. కూడుగుడ్డ లేని వారికి కూడుగూడునిచ్చినవమ్మ, ఎందరినూ అనాథ జీవులను చేరదీసిన పుణ్యమూర్తివి. అంతపురంలో ఉండే తల్లి అనాథవై పోయావా, డుమ్ము సాయబు ఇంటిలో నా దాసి పనులు చేస్తున్నావా. మానాల కోటల ఉండే మహారాణివమ్మ, దాన ధర్మాలు ఎన్నో చేసిన మహాతల్లివమ్మ, మహాతల్లివమ్మా.